శ్రీం మనోరూపేక్షుకోదండాయై నమో నమః. మనో రూప ఇక్షు కోదండాయై నమో నమః. అమ్మవారి యొక్క క్రింది ఎడమ చేతిలో ఇక్షుదండం. ఇక్షు అని అంటే చెరుకుగడ, అంటే చెరుకు యొక్క ఆ గడని మనం చూస్తే ఎలా ఉంటుందనంటే కణితెలు ఉంటాయి, మధ్య మధ్యలో గీతల్లా కణితెలు ఉంటాయి. పైకి చూడ్డానికి ఏదో ఒక కర్రలా ఉంటుంది, కానీ లోపల చాలా రసం ఉంటుంది. అలాగనే మనస్సే ఇక్షుదండం. అమ్మవారి యొక్క చేతిలో ఉండే ఇక్షుదండం దేనికి సంకేతము అనంటే మనోరూప ఇక్షు కోదండాయై నమో నమః. అదే అమ్మవారికి బాణం, ధనుస్సు. ఈ పంచపుష్పాలే అమ్మవారికి బాణాలు. కాబట్టి క్రింద ఉండేటువంటి రెండు చేతులు ఏంటనంటే ఆ ఇక్షు కోదండం ఏదైతే ఉందో అది ధనుస్సుగాను కోదండంగా, కుడి చేతిలో ఉండేటువంటి ఐదు పుష్పాలు ఐదు బాణాలుగా మనకు చెప్తున్నారు. అది ఏమిటనేటువంటిది ఒక్కసారి లోతుగా మనం చూస్తే, ఆవిడ నిజంగా చెరుకుగడని కోదండంగా పెట్టుకుంటే పెద్ద దాంట్లో ఏమిటి, పెద్ద అంశం ఏముంది దాంట్లో, దాంట్లో పెద్దగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటుంది. కానీ చెరుకు గడని కోదండంగా అక్కడ పెట్టుకునిందంటే దాని వెనక ఏదో తత్వార్థం ఉంది. ఏమిటి ఆ తత్వార్థం అని అంటే మనః ఏవ ఇక్షు కోదండః, అంటే మనస్సే కోదండమైంది. అంటే మనస్సు ఎలా ఉంటుందో ఆ చెరుకు గడ చెప్తుందన్నమాట ఇక్కడ నుంచి. ఏమిటనంటే చెరుకు గడకి కణితెలు ఉంటాయి, ఒక్కొక్క కణిత ఒక్కొక్క కణిత ఒక్కొక్క కణిత అలా. ఒక కణితకి ఇంకొక కణితకి మధ్యలోనే జ్యూస్ ఉంటుంది. మనం నమిలేటప్పుడు కూడా కణిత అంటే తెలుసు కదా, ఒక గీతలాగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. అంటే చెరుకు ఎదిగేటప్పుడు ఏంటంటే అలా ఎదుగుతుంది, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ అన్నమాట. ఇంచుమించు ఇంత తేడాలో కణితలు ఉంటాయన్నమాట. కణితకి కణితకి మధ్యలో మనం నమిలినప్పుడే చెరుకు నుండి రసం వస్తుంది. అంటే మన మనస్సు కూడా ఒక చెరుకు గడ లాంటిది. దాంట్లో కూడా కణితలు ఎలాగున్నాయో మన మనస్సులో కూడా ఆలోచన ఉంటుంది. ఆలోచనకి ఆలోచనకి మధ్యలోనే అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించారు, దాని గురించి ప్రయత్నం చేశారు, అది తెచ్చుకున్నారు, దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ బాగా వేడి అన్నం పెట్టుకుని మంచి పండు మిరపకాయ పచ్చడి తయారు చేసుకుని నూనె వేసుకుని తింటున్నారనుకోండి, తినాలని అనిపించింది అనుకోండి, అన్నం వండారు, పచ్చడి వేసుకున్నారు, నూనె కలిపారు, ముద్ద కలిపి నోట్లో పెట్టు. ఎందుకు ఆ మాట అన్నానంటే వేరే బ్రెడ్ బట్టర్ అంటే ఏం నోట్లో నుంచి నీళ్ళు ఊరవు ఎవరికి, అవి పిజ్జా గజ్జా ఇవన్నీ ఏమి నోట్లో నుంచి నీళ్ళు ఊరవు. మనకు నోట్లో నీళ్ళు ఊరాలి అనంటే తినకపోయినా తిన్నంత స్థాయిలో లోపల సునామీ పుట్టాలి అనంటే పండు మిరపకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్త ఆవకాయ ఇవన్నీ చెప్తే మనకు వెంటనే లోపల అబ్బా ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో లోపల. అదే మీకు పిజ్జా అన్నాం అనుకోండి మనకెందుకు వస్తుంది, లేకపోతే ఒక బ్రెడ్ బట్టర్ అంటే మనకు రాదు. కాబట్టి ఇక్కడ ఏదైనా మనం ఒక కోరిక కోరుకున్నాము, ఒక ఆలోచన కలిగిందనంటే ఆ ఆలోచన కార్యరూపం ధరించి అది నెరవేరినప్పుడు మనం ఆస్వాదిస్తుంటాం దాన్ని. ఆ ఆస్వాదన ఏదైతే ఉందో ఆ ఆస్వాదన అనేటువంటిది రసం. అదే చెరుకు గడలో ఉండేటువంటి రసం, తియ్యని రసం. ఆ ఆస్వాదన రుచిస్తుంటాం మనం. ఏదైనా ఒకటి చూడాలనుకుంటాం, ఒక సీడీ వేస్తాం చూస్తుంటాం ఆస్వాదిస్తాం. ఏదో ఒకటి వినాలనుకుంటాం, మంచి పాట ఏదో పెట్టుకుంటాం వింటాం ఆస్వాదిస్తుంటాం. అంటే వినాలి అనే కోరిక కణిత లాంటిది, వినడం అనే ఆస్వాదన రసం లాంటిది. అయితే మనస్సు అనే చెరుకుగడకి కణితకి కణితకి మధ్యలో రసం ఉంటుంది చెరుకుగడలో, అలాగనే ఆలోచనకి ఆలోచనకి మధ్యలో అనుభవం ఉంటుంది, ఆస్వాదన ఉంటుంది. అమ్మవారి యొక్క చేతిలో ఉండే కోదండం ఇక్షు కోదండం ఏంటనంటే మనోరూపేక్షు కోదండాయై నమో నమః. అందుకనే ఇక్కడ అమ్మవారి యొక్క
ఒక అద్భుతమైనటువంటి సౌందర్య లహరిలో, ఇక్కడ నుంచి ఒక్కొక్క శ్లోకం సౌందర్య లహరిలో ఉండేది. అమ్మవారి యొక్క శిరస్సు నుండి పాదాల దాకా వర్ణన జరుగుతుంది. ఆ వర్ణనే కొద్దిగా లేట్ అవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క పోర్షన్ తీసుకుని మంత్రార్థము, రహస్యార్థము, తత్వార్థము చాలా స్పీడ్గా వెళ్తుంది. మీరేం బెంగపెట్టుకోకుండా అవుతుందో అవ్వదో ఏమిటో అని కంగారు పడకండి. నాకు బెంగపెట్టేస్తుంది అప్పుడు. కాబట్టి ఏం కంగారు పడకండి, మనకు చక్కగా ఈ వర్ణన అయిపోతే ముందు అమ్మవారి యొక్క స్థూల వర్ణన మనకు అర్థమవ్వాలి. ఈ వర్ణన సరిగ్గా అర్థమైతే తత్వస్వరూపాన్ని ఈజీగా అర్థం చేసుకుంటాం. లేకపోతే అమ్మవారి యొక్క చేతిలో చెరుకుగడ ఉంది, అదే కోదండం అమ్మవారికి, అదే ధనుస్సు అంట. చెరుకుగడని ఎవరైనా ధనుస్సుగా పెట్టుకుంటారా? అది అసలు ఏమిటి చెప్పండి అర్థం? చెరుకుగడ ఎప్పుడు ఎవరికీ ధనుస్సు కాదు. ఎంత తెలివి తక్కువ వాడైనా చెరుకుగడని ధనుస్సుగా ఎవడు తయారు చేయలేడు. కానీ అమ్మవారి చేతిలో చెరుకుగడ ఉంది, అది కోదండము అని అంటే అర్థం ఏంటంటే, కోదండము అని అంటే ధనుస్సు. బాణము అనేది లక్ష్యాన్ని ఛేదించేది. కానీ లక్ష్యాన్ని ఛేదించడానికి కోదండం అనేటువంటిది బాణానికి ఒక ఆలంబనం కావాలి. బాణాన్ని ఇలా విసిరితే పోదు, దాన్ని కోదండలో పెట్టి లాగి పెడితే వెళుతుంది. కాబట్టి అలాగనే కేవలం నా మనస్సు అనేటువంటిది మాత్రం ఉంటే సరిపోదు, నా యొక్క ఆలోచన కూడా ఆ మనస్సు అనేటువంటి దాంట్లో తీగకు తగిలించాలి నేను. అంటే సంకల్పాన్ని ధారణ చేస్తే ఆ సంకల్పము ధారణ కలిగి సంకల్పం దృఢమై దాన్ని మనం కనుక విడిచిపెడితే బ్రహ్మాండంగా వెళుతుంది. అందుకనే ప్రణవో ధనుః శరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ఉపనిషత్ అంటుంది ప్రణవమే ధనుస్సు, ఓంకారమే ధనుస్సట, ఆత్మా శరః నేను అనేటువంటి రెండు అక్షరాల జీవుడే బాణం. ఈ బాణాన్ని ఎక్కడికి వెళ్ళి కొట్టాలని అంటే బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, పరమాత్మ దగ్గర టార్గెట్ చేసి కొట్టాలి దాన్ని. కాబట్టి ప్రణవము అనేది ధనుస్సు, విల్లంబు. బాణం అనేది ఏమిటి? ఆత్మ. లక్ష్యమేమిటి? పరమాత్మ. కాబట్టి ప్రణవము పరమాత్ముడే, జీవుడు పరమాత్ముడే, పరమాత్ముడు పరమాత్ముడే. కాబట్టి మూడు వేరు కాదనమాట. అలాగని ఇక్కడ కూడా ఒక చక్కటి ఒక రూప లావణ్యాన్ని మనకు చెప్తా. అమ్మవారి చేతిలో చెరుకుగడ ఉంది అని అంటే అదేదో షుగర్ కేన్ పట్టుకొచ్చి ఆవిడ ఇప్పుడు ఏదో పాపం ఆవిడకి దొరకలేదు, సడన్గా బండాసురం చంపడానికి చెరుకుగడ పట్టుకొచ్చింది, అవన్నీ తగిలించు కాదు. ఆవిడకి దొరక్క లేకపోతే స్పీడ్గా వెళుతూ ఇంకా ఏది దొరికితే అది, మనం కూడా వెళుతున్నప్పుడు దొరక మనకు కావాల్సింది దొరకకపోతే ఏది పడితే అది లాక్కొని పోతాం. అలాగేం కాదు. అది ఇక్కడ ఈ మంత్రంలో ఒక అర్థం చెప్తున్నారు. ఏంటంటే మనస్సు అనేటువంటి దాన్ని వర్ణిస్తూ ఇక్కడ చెప్తున్నారనమాట. చెరుకు గడలాంటిది మనస్సు, ఆ మనస్సుని అమ్మవారి చేతిలో పట్టుకుంది. ఇప్పుడు ఎందుకు మనస్సుని చేతిలో పెట్టుకుంది అని అంటే పైన రాగద్వేషాలని సూచించింది అని అంటే మనస్సులో ఉండేటువంటి భావాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎక్కడ? పైన. పైన అనంటే అర్థం ఏంటంటే పైన ఎక్కడో అని కాదు, నా యొక్క హృదయంలో, నా యొక్క మనస్సులో బయట కనిపించేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి అనుభవాలు లోపలికి తీసుకున్నప్పుడు విషయాలని అది లోపల రెండు రకాలుగా విడుతుంది, రాగము ద్వేషము. తీరకుంటే ద్వేషము, రాగము తీరితే మోహము. ఇలా నన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? మనస్సు అనేటువంటి ఆ అంశం వల్లనే జరుగుతుంది.